గౌరవంగా బ్రతకాలంటే ఆర్థిక స్వాతంత్రం చాలా అవసరం కాబట్టి మహిళలందరికీ స్వయం ఉపాధి పథకాలు కల్పించాలని కోరుకుంటున్నానన్న మహిళలకు ఏ విధంగా సహాయపడగలరని అడుగుతున్నానన్న మన టీడీపీ పార్టీని గెలిపిస్తే మీరు ఏ విధంగా సహాయపడగలరు మహిళలకు అలాగే నిత్యావసర ధరలు సరుకులు కూడా ధరలు తగ్గించాలని కోరుకుంటున్నానన్న మహిళలకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నానన్న అమ్మా మీరు మూడు ప్రశ్నలు చేశారు మొదటిది మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కావాలంటే ఉద్యోగాలు గాని ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటాయి పెద్దెత్తున కంపెనీలు తీసుకొచ్చి మహిళలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అనంతపూర్ మారుమూల జిల్లా రాలు రప్పలున్న జిల్లా ఆ జిల్లాకి ఒక కార్ తయారు చేసే పరిశ్రమను తీసుకొచ్చారు బాబు గారు ఆ కంపెనీ పేరు కియా ఆ ప్రాంతంలో నేను పాదయాత్ర చేస్తుంటే ఒక చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చి అన్న మీకు మాట చెప్పాలి చెప్పమ్మా అన్న బాబు గారి వల్ల ఈరోజు నాకు కియా అనుబంధ సంస్థతో ఉద్యోగం వచ్చింది నేను 30 నుంచి 40 వేల రూపాయలు నేను సంపాదిస్తున్నాను ఇల్లు మొత్తం నేనే చూసుకుంటున్నానని గర్వంగా చెప్పాను నేను అడిగా ఈ ఉద్యోగం రాకుండా ముందల ఏం చేసేవాడు తల్లిని నేను ఇల్లే చూసుకునేవాడిని అమ్మా అని ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అని ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్న అనింది అట్లా మన ప్రాంతానికి మెరుగైన అవకాశాలని తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం రెండోది స్వయం ఉపాధి అనేది మోడల్ నేను కూడా స్టడీ చేస్తున్నా మా మంగళగిరి నియోజకవర్గంలో టైలరింగ్ ప్రోగ్రాం పెట్టి పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మెషిన్లు అందజేసి మళ్ళీ పని కూడా కల్పించాలి తల్లి ఏదో టైలరింగ్ నేర్పించి మెషిన్ ఇచ్చేస్తే మళ్ళీ మీరు పని ఎత్తుకుంటాం అనేది చాలా కష్టమైన పరిస్థితి నాకు ఆలోచన అంటే ఈ స్కూల్ యూనిఫామ్స్ ఏ గ్రామంలో వాళ్ళు ఎందుకు కుట్టలేరు పట్టిచ్చేస్తే వాళ్ళు కుట్టుకోవచ్చు కదా సెంట్రల్గా ఎందుకు చేయాలనేది కొన్ని ఆలోచనలు ఉన్నాం అది తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత చాలా చోట్ల గ్యాంగ్ రేపులు పైకరపేటలో ఈ గతంలో ప్రేమదాస్ అనే ఒక వ్యక్తి 17 మంది అమ్మాయిలను రేప్ చేసి మానసికంగా వేధించాడు నేను ఒక కాలేజ్ స్టూడెంట్ ని ప్రతిరోజు కాలేజ్ కి బస్సులో వెళ్ళాలి బస్సులో వెళ్లే మార్గంలో ఆవతాపులు వంకర చూపులు చూస్తూ నాలాంటి విద్యార్థులను చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు దిశ యాప్ ఉన్నా దాని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు మాకు అండ్ బస్సు ఫుల్ అయినప్పుడు మాకు అదే అడ్వాంటేజ్ గా తీసుకొని మాకు ఇబ్బంది పెడుతున్నారు దిశ యాప్ ఉన్నా దాని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు మాకు మీరు అధికారంలోకి వచ్చినాక మా మహిళలపై రక్షణ ఎలా కల్పిస్తారు అమ్మా చిలమ్మ అసలు దిశ చట్టమే లేదు మీకు తెలుసా చట్టమే లేదు మాయ మాటలు చెప్పి చట్టాలు చేస్తాం కదా అమలయ్యే చట్టాలు చేయాలి విచిత్రం ఏంటంటే 4 సంవత్సరాలు 9 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొదటి సెషన్లోనూ 2 సెషన్లో దిశ చట్టం తీసుకొస్తాం 21 రోజుల్లో ఉరిశిక్ష పడే విధంగా చేస్తానని ఊదరు కొట్టింది ఏమైంది ఆ చట్టం ఇప్పుడు మాయ మాటలు చెప్పి తప్పించుకుంటున్నాడు ఇప్పుడు బలవంతంగా యాప్ డౌన్లోడ్ చేపిస్తున్నారు ఏమైంది అది ఇప్పుడు ఎందుకు ఎవరు స్పందించట్లేదు ఈరోజు మహిళల్ని కించపరిచే విధంగా అధికారంలో ఉన్న నాయకులే మాట్లాడితే ఇంకా సమాజంలో ఎలా ఉంటుంది తల్లి మన పరిస్థితి ముందల మహిళల్ని గౌరవించాలంటే మనసులో ఉండాలి తల్లి సొంత తల్లిని చెల్లినే గౌరవించిన వ్యక్తి ఇంకా మనని గౌరవిస్తారని ఒక్కసారి ఆలోచించమంటున్నాను ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మా బాబు గారు ఉన్నప్పుడు ఘటనలు జరగలేదని నేను అనట్లా కానీ ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు ఘటనలు జరుగుతాయి సమాజంలో బతుకుతున్నాం తప్పులు చేసే వాళ్ళు ఉంటారు కానీ నాయకుడు అనే వ్యక్తి కఠినంగా వ్యవహరిస్తే ఎవరన్నా తప్పు చేయాలంటే భయపడతారు తల్లి ఆ బ్రాండ్ పేరే చంద్రబాబు గారు నమస్తే అన్న నా పేరు గుండుబేని సూర్యకాంతం మాది ఎసరాయవారి మండలం పెనుగోల గ్రామం నా భర్త 5 ఇయర్స్ బ్యాక్ వరహద నదిలో
కాల్ జారిపోయి చనిపోయారు, దానికి చంద్రన బీమా వస్తుంది అన్నారు. నాకు 3 లక్షలు మాత్రమే వచ్చాయి. మిగతా అమౌంట్ మాత్రం ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. అడిగితే ప్రభుత్వం దిగిపోయింది కదా అన్నట్టుగా చెప్తున్నారు. చాలా దిక్కులు తిరిగాం సార్. అన్ని తిరిగేమో మిమ్మల్ని కలవడానికి ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నాను సార్. ఈ అదృష్టం ఈ రోజు దక్కింది సార్. మీకు నమస్కారం సార్. అలాగే నా పిల్లలతో నీ బతుకు భారం అవుతుంది సార్. నాకు నా పిల్లలకి ఏ నమస్కారం కల్పించాలని మీరు ప్రభుత్వంలో వచ్చి కోరుకుంటున్నాను సార్. నాకు ఉద్యోగ అవకాశం, ఉండడానికి ఇల్లు, నా పిల్లల భవిష్యత్తు వరకు ఏమైనా అవకాశం కల్పిస్తారని ఆస్తి వేడుకుంటున్నాను సార్. మా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రన బీమా ఉండేది. ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి మట్టి ఖర్చులకి 5,000 రూపాయలు ఇచ్చారు. కరెక్ట్ గా 15 రోజుల్లో మిగతా 4,95,000 రూపాయలు ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేది. సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు వచ్చేది. ఏమా ఇప్పుడు వస్తుందా 1 రూపాయనా? ఊర్లో ఒక్కరికైనా బీమా వచ్చిందా? వచ్చిందా? 3 నెలలు ఊపికి పెట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ చంద్రన్న బీమా అమలు చేస్తాము. ముందుగా 5 లక్షల రూపాయలతో మొదలు పెడతాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఆ చంద్రన్న బీమని 10 లక్షల రూపాయలు కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. బాబు గారికి చాలా దగ్గరైన సంక్షేమ కార్యక్రమం చంద్రన్న బీమా. అదొక భద్రత కుటుంబానికి. తక్కని కుటుంబంలో ఎవరైనా ప్రమాదంలో చనిపోతే కుటుంబం రోడ్డు పైన పడకుండా చేసే అద్భుతమైన కార్యక్రమం ఈ చంద్రన్న బీమా. తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఇది అమలు చేస్తామని సభాముఖ నేను హామీ ఇస్తున్నా. మీ వివరాలు ఇచ్చేయాలని తల్లి మావాడు తీసుకుంటారు. మీది ఏదైతే స్వయం ఉపాధి ఉద్యోగం అనేది మీరు కోరారో మీ వివరాలు తీసుకుని తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చేవారు కాదు ఈ లోపలనే చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు నిత్యావసర వస్తువులన్నీ కూడా తగ్గాల. మన ప్రభుత్వం వస్తే ఈ నిత్యావసర వస్తువులు అన్నింటి మీద మీరు ఏ రకంగా మనకి హామీలు ఇస్తారో అడగమని మా మహిళలందరూ కూడా మనకు నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి కాబట్టి మెయిన్ అవే మనకు ముఖ్యం కాబట్టి అవి అడగాలని అందరూ కోరుతున్నారు. మరి మాకు నిత్యావసర వస్తువుల మీద ఏ రకమైన హామీలు ఇస్తారో మాకు చెప్పాలి. ఏమా రేషన్ బియ్యంలో కూడా ప్లాస్టిక్ బియ్యం వస్తుంది, అవునా కదా? చెప్పండి. వస్తుందంటే చేతుల పైకే చూపించండి, చేతుల పైకే పట్టుకోండి ఒకసారి. ప్లాస్టిక్ బియ్యం వచ్చే పరిస్థితి, ఈరోజు రేషన్ బియ్యం కూడా కల్తీ చేస్తున్నారు. అమ్మా తేలిపోతున్నాయి, అదేంటారు ప్లాస్టిక్ బియ్యం వచ్చే పరిస్థితి అందరం చూస్తున్నాం. ఇంకో పక్కన నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతం పెరిగినాయి. చింతపండు, కందిపప్పు, ఒంటి నూనె, ఇవన్నీ కూడా ధరలు విపరీతం పెరిగిపోయినాయి. 2 నుంచి 3 రెట్లు ధరలని పెరిగిపోయినాయి. దానికి కారణం ఈ ప్రభుత్వం వేసే పన్ను తల్లి. భారతదేశంలోనే ఎక్కడ లేని ధరలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయంటే దానికి కారణం ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్ను. అది నేను చాలా స్పష్టంగా చెప్పా. ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో పెట్రోల్ డీజిల్ పైన ప్రభుత్వం వేసే పన్ను తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. తద్వారా నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. అన్న నమస్తే. అన్న నా పేరు సరళ అన్న, నాది పాగిరిపేట నియోజకవర్గం శ్రీరాంపురం. ప్రతి జనవరి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. జాబ్ క్యాలెండర్ కాకుండా సాక్స్ క్యాలెండర్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంటో కొత్తగా 4 సంవత్సరాలు అయిందన్న జాబ్ తీసి, 4 సంవత్సరాలు అయింది జాబులు తీసి, మాకు ఏ విధంగా జాబులు కూడా రాలేదన్న. డిఎస్సీ కూడా మెగా డిఎస్సీ తీస్తా అన్నాడు. మెగా డిఎస్సీ కాదు కదా, ఏ డిఎస్సీ కూడా తీయలేదు. మాకు జాబులు కలిగించాల్సిందిగా కోరుచున్నాం అన్న. అమ్మా 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్లెస్ క్యాలెండర్ అది. 3,00,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు. ఇంకా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు, అది చేయలేదు. ఇప్పుడు ఏకంగా రేషనలైజేషన్ అనే పేరుతో ఉన్న పాఠశాలలు మూసేసి ఇంకా పోస్టులు వేకంట్ లేవు అని ప్రభుత్వం తేల్చి చెప్పేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం.
అదే బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు సార్లు డిఎస్సి ఇచ్చి 32,000 పోస్టులు ఆనాడు భర్తీ చేసంత. ఇది నేను చెప్తాం కాదు, మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైకాపా నాయకులే ప్యాంఫ్లెట్ ఇస్తూ బాబు గారు హయాంలో 32,000 పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రైవేట్ పరిశ్రమలు తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఈ ప్రభుత్వమే ఒప్పుకుని తల్లి ఓపిక పట్టు తల్లి. 3 నెలలు ఓపిక పట్టు, మన ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మన ఉద్యోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. అన్నా నమస్తే అన్నా, మాది వాకుపాడు గ్రామం, నా పేరు సత్యవేణి అన్నా. మా ఊర్లో చాలా నీటి కొరత ఎక్కువగా ఉందన్నా, రోడ్లు కూడా సరిగ్గా లేవు, కాలువలు కూడా లేవన్నా. 4 కుళాయిలు ఉన్నాయన్నా, అందులో 2 వస్తున్నాయన్నా, మిగతా 2 కూడా రావట్లేదన్నా. నీటి కొరత చాలా ఎక్కువగా ఉందన్నా, మీరు వస్తే ఏదన్నా చేస్తారనుకుంటున్నావన్నా. చెల్లి ఒక చిన్న మాట చెప్తే ఏమనుకోవద్దు కదా, ఏమనుకోవు కదా, తన్నే దున్నపోతే జోలికి వెళ్ళామమ్మా మనం, అవునా? ఎందుకో తంతుందిరా బాబు అంటాం, కానీ పాలిచ్చే ఆవును చూసి ఇంకో 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా రోజు అనుకుంటాం ఏమ్మా, అవునా కదా? తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం. ఏమ్మా కరెక్ట్గా చెప్పానా? కరెక్ట్గా చెప్పానా? నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తల్లి యుద్ధ ప్రాతిపదికంగా గ్రామాల్లో సీసీ రోడ్లు వేసాం. నా ముందర అయన పాత్రుడు గారు ఉన్నారు, దాని తర్వాత నేను వచ్చా, ఇద్దరం కలిసి 25,000 కిలోమీటర్లు తల్లి, 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం తల్లి. నేను మంత్రి అయిన తర్వాత ప్రతి గడపకి ఉచితంగా నీటి కుళాయి ఇవ్వాలి అన్న లక్ష్యంతో పాకిరోపేట నియోజకవర్గానికి 180 కోట్ల రూపాయలు కేటాయించాం, పనులు ప్రారంభించాం. మిగిలిన 20% పనులు ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది తల్లి. అమ్మ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా నేను హామీ ఇచ్చాం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం పైప్ లైన్ అన్నీ ప్రక్షాళన చేస్తాం, సురక్షితమైన తాగునీరు నీటి కుళాయి ద్వారా ప్రతి గడపకి అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మా బాబుకి సడన్ గా యాసలను చేస్తారు బాబు, తెలిసినోలే కావాలని ప్రభుత్వమే ఉన్న ప్రభుత్వమే నా కొడుకు లేకుండా చేస్తారు బాబు. పాపది 1వ తారీఖున పెళ్లి పెట్టుకున్నాం బాబు, అన్ని డబ్బులన్నీ అప్పు చేసి బాబు పాప పెళ్లి చేస్తానని చెప్పాడు బాబు. 6 గంటలకి ముఖం కడుక్కొని సెట్ వేసుకుని అమ్మ వస్తానని చెప్పి వెళ్ళాడు బాబు. వెళ్ళిన బాబు తిరిగి రాలేదు బాబు, చచ్చిపోయి నా ఇంటి పక్కన చచ్చిపోయి నాకు తెల్లవ కూడా చేస్తారు బాబు. ఈ ప్రభుత్వం అందరూ కలిసి రాజకీయంలోకి ఉండి నా కొడుకు నాకు లేకుండా చేసి కాలంలో పడిపోయాడు మొక్కలు, కొట్టి పడిస్తారని మొక్కలు, కరెంట్ షాక్ కొట్టిందని మొక్కలు చెప్పారు బాబు. ఏ చెయ్యాలో తెలియక నేను ఉన్నామండి, కొడుకుపోయాడు బాధలే మేమున్నామండి. మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు బాబు, వాళ్ళే కావాలని వాళ్ళ మనుషుల్ని పెట్టి ఏమైందో ఏటని తాటరాత్రి మా జనాభాలో తిరిగి ఏం జరిగింది ఏటని వాళ్ళే చేసుకుంటున్నారు బాబు. మాకు తెలియదు, మాకు న్యాయం చేస్తారు కదా, పెద్ద మనుషులు ఉన్నారు కదా, మాకు తావరమండి, చేస్తారని మేము ఎంతో ఆశపడ్డాం బాబు. నేను దగ్గర 2 నెలల వరకు చూసాం కానీ 21 చనిపోయారు, 21 2 నెలలు అయిపోయిందండి, కాగితాలు రాలేదండి బాబుది. కానీ చూస్తారు చూస్తారని ఆశపడి వరకు ఉన్నాం బాబు. ఏ న్యాయం నాకు జరగలేదు, ఆ కొడుకు చచ్చిపోయినందుకు 5,000 ఇస్తాం 50,000 ఇస్తామని చెప్తున్నారు బాబు. నా కొడుకు బతుకు 5,000కి 50,000కి జబ్ కడుతున్నారు బాబు. ప్రభుత్వం ఉన్నదని ఆశ ఎత్తికి బాబు, దేని గురించి బాబు మాకు ప్రభుత్వం సాయం చేస్తారని. మాకు ఏ దారి లేక ఇచ్చే బాబు కాడికి వెళ్ళాను బాబు, అప్పటి వరకు ఆ లాయం చేస్తారేమో నేను చూస్తా ఉన్నాను. ఎట్నుంచి మాకు లాయం లేదు బాబు, నాయు లాదా బాబు వెళ్ళాను. ఎంత సాయంకాలం కల్లా నాకు శరీరం కూడా బాగోట్లే పడుకొచ్చేస్తుంది బాబు. చేతులారు కొడుకు 20,000 సంపాదించి తెచ్చివాడండి, టీకున్నారు అబ్బా అని చెప్పాడే నా కొడుకు. అమ్మా చూసాం, వైకాపా నాయకులు దొంగ ఇసుక రవాణా చేస్తూ పసిబిడ్డను ఎట్లా చంపేశారు మనందరం చూసాం, వాళ్ళ బిడ్డను ఎట్లా చంపేశారు మనందరం చూసాం తల్లి. కనీసం కుటుంబాన్ని ఆదుకునే మనసు లేదు ఈ ప్రభుత్వానికి. అమ్మ చనిపోయిన బిడ్డను తిరిగి తీసుకురాలేను కానీ కుటుంబానికి అండగా నిలబడతాం, 2 లక్షల రూపాయలు పార్టీ నుంచి ఆర్థిక సాయం చేస్తాం.
అంతేగా తల్లి పాప పెళ్లి రెడీ చేసుకోండి మా చేతులుగా పాప పెళ్లి కూడా చేసే బాధ్యత చెల్లమ్మ పెళ్లి చేసే బాధ్యత మేము తీసుకుంటాం మూడు నెలలు ఒప్పుకుపెట్టి తల్లి దీని వెనకాల ఎవరున్నారో మొత్తం ఇన్వెస్టిగేషన్ వేస్తాం వాళ్ళని జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని మీకు నేను హామీస్తున్నా తల్లి ఒక కొడుగ్గా నేను నీకు హామీస్తున్నా తల్లి ధైర్యంగా ఉండమ్మా వాళ్ళు మన మొహంలో కన్నీరు చూడాలనేదే వాళ్ళ ఆలోచన తల్లి కన్నీరు చూడాలనేదే వాళ్ళ ఆలోచన తల్లి ధైర్యంగా ఉండాలి మనం మీకు అండగా నిలబడతాం మీ తరపున మేము పోరాడతాం అమ్మా ధైర్యంగా ఉండమ్మా